అది వట్టి డొల్లా హండ్రెడ్ పర్సెంట్ బోకస్ ఇది నేను చెప్తలేను వినాలి మీరు వినాలే నేనే అడిగిన నేను అడగలేదు అంటే ఇప్పుడు అడుగుతా ఇచ్చిన పద్ధతి ఏందనేది ఇవో ఏషియన్ ఇన్సైట్స్ అని సింగపూర్ నుంచి వస్తుంది ఇంటర్నేషనల్ జర్నల్ హౌ పోటెంట్ ఈజ్ ది ఎకనామిక్ వ్యాక్సిన్ ఆఫ్ ఇండియా ఇది వట్టిదే బోకసు ఇందులోకి ప్రభుత్వం పెట్టేది లక్ష కోట్లు కూడా లేదు అంత గాలి కథ అని చెప్పి ఈ జర్నల్ ఇది ఇదేంది జపాన్ నుంచి వెలువడే ఇంటర్నేషనల్ ఎకనామిక్ జర్నల్ దీని పేరు బెర్నిస్ట్ అనేది ఉంది వీళ్ళు ఇండియా స్ట్రాటజీ డిఆర్ ఫైనాన్స్ మినిస్టర్ ఈజ్ ద ఎయిమ్ టు రివైవ్ జీడిపి ఆ టు రీచ్ ది ట్వంటీ ల్యాక్ క్రోర్స్ నంబర్ అంటే అంకెల గారడిన నిజంగా జీడిపి రివైవల్ అని ఉంది ఇది చాలా దుర్మార్గమైనటువంటి ప్యాకేజ్ పూర్తి ఫ్యూడల్ విధానంలో ఉంది నియంతృత్వ వైఖరితో ఉంది దీన్ని మేము పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఉన్నాం మేము అడిగింది మేము కోరింది ఇది కాదు దారుణాది దారుణమైన విషయం ఏంటంటే ఒక ఘోర విపత్తు సంభవించి కరోనా లాంటి వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసి మొత్తం దేశాలు ప్రపంచాలు రాష్ట్ర రాష్ట్రాల యొక్క ఆర్థిక పరిస్థితి నిర్వీర్యం చేసిన సందర్భంలో రాష్ట్రాలకు కావాల్సింది ఏందండి రాష్ట్రాల చేతుల్లోకి నగదు రావాలి అని మేము కోరినాం ఆ నగదు రాష్ట్రాల చేతుల్లోకి వస్తే అనేక రూపాలలో ప్రజల్లోకి పంపిణీ అది అది మేమడిగితే మీరు రాష్ట్రాలను భిక్షగాళ్లుగా భావించి ఒక బిగ్గర్స్ లాగా భావించి ఏం చేసిందండి కేంద్రం ఇదేనా రిఫార్మ్స్ అమలు చేసే పద్ధతి ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావాలంటే టూ పర్సెంట్ ఎఫ్ఆర్బిఎం పెంచింది అంటే ఈ రేపు తెలంగాణ రాష్ట్రానికి ఇరవై వేల కోట్లు వస్తుంది దాని వాళ్ళు పెట్టిన కండిషన్స్ వింటే మీరే నవ్వుతారు అది అప్పు రాష్ట్రం కట్టుకునేదే వీళ్ళ మేరబాని ఒక రూపాయి నోట్లు లేదు దాంట్లో ఇరవై వేల కోట్ల పరిమితి పెంచినాము అంటే ఓన్లీ రుణ పరిమితి పెంచడం అది మళ్ళీ రాష్ట్రమే కట్టుకోవాలి అప్పు అందులో కేంద్రం చిల్లి గబా కూడా ఇయ్యదు దానిలో అంక్షలు ఎంత ఎంత దరిద్రం కొట్టే అంక్షలనే అంటే ఐదు వేల కోట్ల ఇస్తారట అది మాకు ఆల్రెడీ ఉంది తెలంగాణకు ఇలా కొన్ని పత్రికలు రాసినాయి కొన్ని పేపర్లు ఎడిటోరియల్ రాసినాయి తెలంగాణకు ఒరిగేది ఏం లేదండి అంటే త్రీ పాయింట్ ఫైవ్ మనకు ఆల్రెడీ ఉంది కదా ఆ ఫైవ్ థౌసండ్ కోర్స్ ఎట్లా వచ్చేది కొత్తదేం లేదు ఆ ఫైవ్ థౌసండ్ కోర్స్ వస్తుంది మిగిలిన రెండున్నర వేల కోట్లకు ఒక రిఫార్మ్ అంక్ష ఎవ్రీ టూ అండ్ హాఫ్ థౌసండ్ కోర్స్ కరెంట్ రిఫార్మ్ తెస్తే ప్రజల నెత్తి మీద మేడ మీద కత్తి పెడితే రెండున్నర వేల కోట్లు ఇతర ఇదేనా ఈ ప్యాకేజా వాట్ ఈస్ దిస్ ఈ ప్యాకేజ్ అనరు వెరీ సారీ ఇది ఒక ఫెడరల్ వ్యవస్థలో అవలంబించాల్సిన విధానం కాదు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల ఇట్లా వ్యవహరించచ్చునా ఎంత దుర్మార్గం అండి ఈ విపత్కర పరిస్థితులలో సో అట్లా ఇంకా పెట్టినారు మార్కెట్ కమిటీలలో వాళ్ళు చెప్పిన కేంద్రం పెట్టిన రిఫార్మ్ చేస్తే ఇంకో రెండున్నర వేల కోట్లు ఇస్తారట మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇడా మున్సిపాలిటీలలో ట్యాక్సులు పెంచి ప్రజల మీద భారం వేస్తే ఇంకో రెండున్నర వేల కోట్లు ఇస్తారట రిఫార్మ్స్ మున్సిపాలిటీల ఆదాయం వేస్తే ఈ ప్యాకేజ్ అంటారా ఏమంటారు దీన్ని ఏమనాలా ఇజ్ ఇట్ ఏ ప్యాకేజ్ ప్రోత్సహించే విధానమేనా ఇది ఇంకో దానికి ఇంకేదో పెట్టింది వన్ రేషన్ వన్ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ సరే అందులో మనం నంబర్ వన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ మేము ఎప్రూవ్ చేసినాం విఆర్ చాంపియన్స్ ఇందులో నాలుగిట్లో మూడు సాటిఫై చేస్తే ఇంకో ఐదు వేలు కోట్లు ఇదేం పేరం అండి ఇదా దీని ప్యాకేజ్ ఎంటరా ఇది పచ్చి మోసం దగ అంకెల గారడి అంత గ్యాసు కేంద్ర ప్రభుత్వం తన పరువును తానే తీసుకున్నది ఇది రాబోయే రోజుల్లో తెలుస్తుంది కదా ఆటోమేటిక్గా బయటపడితే కదా ప్యాకేజ్ నిజం ప్యాకేజ్ అయితే ఎట్లుంటుంది బోకస్ ఉంటే ఎట్లుంటుంది అని తెలుస్తుంది ప్రజలకు తెలుస్తుంది మా బాధ్యత కాబట్టి మేము చెప్పాలి కాబట్టి చెప్తున్నాం యాజ్ ఎ స్టేట్ గవర్నమెంట్ ఐ రియలీ ఫీల్ వెరీ పెయిన్ఫుల్ వెరీ పెయిన్ఫుల్ ఐ రియల్లీ ఫీల్ సారీ దిస్ షుడ్ నాట్ హ్యావ్ బిన్ ద వే కంప్లీట్ రాంగ్ ఇది రాష్ట్రాల మీద ఈ రకమైన పెత్తనాలు చెలాయించడం ఈ సమాఖ్య వ్యవస్థకే విఘాతం కోఆపరేటివ్ ఫెడరలిజం అని ప్రధానమంత్రి గారు చెప్పిండు అది పూర్తిగా డొల్లా బోగస్ అనేది ఇలా దీంతో రుజువైపోయింది ఇంకెక్కడ ఫెడరలిజం ఉందండి చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నారు ఈ సమయంలో ఈ విపత్కర టైంలో మీరు ఇది చేస్తే పైసలు ఇస్తాం ఇదే పిల్లలు కొట్లాడనా ఇదేనా ఇది ఏమాత్రం వాంఛనీయం కాదు ఇది అన్యాయం వెళ్ళ మీద కత్తి పెట్టి నువ్వు కరెంట్ రిఫార్మ్ చేయి ఇస్తావు నీకు భిక్షమిత్తా రెండు వేల కోట్లు ఇదేనండి నువ్వు ఫలాది చేయి మున్సిపల్ ట్యాక్సులు పెంచు మున్సిపల్ ఆదాయం పెంచు అయితే రెండు వేల కోట్ల ఇస్తా ఇదా కెన్ బి ట్రీటెడ్ కెందీసి ప్యాకేజ్ నేనేమంటున్నా మనం చేస్తాం చేయమనేది కాదు విధానం కరెక్ట్ కాదు తెలంగాణ డెఫినెట్ గా ప్రోగ్రెసివ్ స్టేట్ కాబట్టి నేను మీకు చెప్తా ఉన్నా వాళ్ళు పెట్టిన కండిషన్లో మూడు కండిషన్లు ఎప్పుడో ఫుల్ఫిల్ చేసినాం మనం నంబర్ వన్ ఉన్నాం కంట్రీలో వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ దాంట్లో ఈఓడిపిలో మనం ప్రపంచమే మనం ప్రశంసిస్తా ఉంది టిఎస్ ఐపాస్ ఆల్రెడీ ఉన్నాం మనం కొత్త నిబంధన ఏం లేదు మనం తీసుకోవచ్చు కరెంట్ రిఫార్మ్స్ ఎస్ మేము లో కూడా చర్చ చేసినాం మేము చెయ్యం ఆ ముచ్చి రెండున్నర వేల కోట్లు తీసుకోం అవసరం అనుకుంటే అది నెక్స్ట్ ఇంకా దారుణంగా ఉన్నాయి అవన్నీ కంప్లీట్ ప్రైవేట్ ఇంకేముండదు ఇక తట్టుకొని నిలబడతాం అది మన అప్పే కదనే బాబు ఏదో మేర్బానీ లేక నీ జీవులకి నా జీవులకు ఇచ్చినట్టు అది మాట అబ్బాయి కదా రాహుల్ గారు మన ఓన్ సోర్సు ఎప్పుడైనా పైసలు వెళ్లకు ఉంటుంటే ఎక్కువ ఎక్కువ డ్రా చేయడానికి అవకాశం అది ఎంతనాయో ఐదారు వందల కోట్లు I mean, bixam, huh? No, all said and done, we, we also run a government, you know. State governments are also constitutional governments. They are not subordinates. Very sorry. More, more responsibilities, more duties are there on the state governments. Much more. States have more responsibility directly to the people than the central government. It's a fact. Yes, please. ఏమంటారండి శిశుపాలను కూడా వంద తప్పులు మన్నించరు కదా పండాలి కదా ఏదైనా కూడా పండే సమయం వచ్చినా ఎట్లా పండుతుందో ఎట్లా ఫైటింగ్ అయితే చూడండి మీరు